హాయ్ వెల్కమ్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ రెండు వేల ఇరవై ఒకటి రిజల్ట్స్ అనేవి వచ్చే వారం రాబోతున్నాయి దీంతో పాటుగా మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ విద్యార్థులకు గ్రేడ్స్ అనేవి ఇవ్వబోతున్నారు ప్రతి సబ్జెక్ట్కి కూడా గ్రేడ్స్ అనేవి ఇవ్వబోతున్నారు ఈ గ్రేడ్స్ అనేవి న్యూమరికల్ ఆర్డర్ మరియు ఇంగ్లీష్ లెటర్స్లో కూడా ఉండబోతున్నాయి అంతే దీంతో అంతేకాకుండా మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏదైతే హైపర్ లెవెల్ కమిటీ ఈ గ్రేడ్ ఇవ్వటం అనేటటువంటి విషయం మీద ఏర్పాటు చేయబడిందో ఆ కమిటీ ఫైనల్గా సూచించినటువంటి విషయాలు ఏంటంటే విద్యార్థులకు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ విద్యార్థులకు ఫార్మేటివ్ వన్ ఫార్మేటివ్ టూ ఫార్మేటివ్ త్రీ ఈ మూడు ఫార్మేటివ్ మార్కులను బేస్గా చేసుకొని విద్యార్థులకు గ్రేడ్స్ ఇవ్వాలి అని ఫైనల్గా డిసైడ్ చేయడం జరిగింది ఏదైతే ఈ హైపర్ కమిటీ నివేదిక ఇచ్చిందో ఆ నివేదికని ఫాలో అవుతూ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు విద్యార్థులకు మార్క్స్ అనేది అది గ్రేడ్స్ అనేది ఇస్తుంది అంటే మొత్తంకి స్కూల్లో ఉన్నప్పుడు వీళ్ళకి మూడు ఫార్మేటివ్లు ఒక సమిటివ్ ఎగ్జామ్ అనేది జరిగింది అంటే ఫార్మేటివ్ వన్ ఫార్మేటివ్ టూ ఫార్మేటివ్ త్రీ దీంతో పాటుగా ఒక సమిటివ్ ఎగ్జామ్ అనేది జరిగింది ప్రతి ఫార్మేటివ్ ఎగ్జామ్ కూడా ట్వంటీ ఫైవ్ మార్క్స్ జరిగింది సమిటివ్ ఎగ్జామ్ అనేది ఫిఫ్టీ మార్క్స్ జరిగింది మొదట్లో ఈ కమిటీ ఏ సిఫారసు అయితే చేసిందో దాన్ని పక్కన పెట్టింది ఆ మొదట్లో చేసినటువంటి సిఫారసు ఏంటంటే త్రీ ఫార్మేటివ్ ప్లస్ వన్ సమిటివ్ మార్కుల్ని తీసుకోండి అని చెప్పింది కానీ ఫైనల్గా కమిటీ ఈ హైపర్ కమిటీ సమిటివ్ మార్క్స్ని పక్కన పెట్టేసి కేవలం ఫార్మెటివ్ మార్కులను మాత్రమే అది కూడా మొదటి మూడు ఫార్మేటివ్ మార్కులనే లెక్కలోకి తీసుకొని దాన్ని కన్సిడర్ చేసి విద్యార్థులకు గ్రేడ్స్ ఇవ్వాలి అని సూచించింది ఫైనల్గా ఎస్ఎస్సి బోర్డు ఎస్ఎస్సి బోర్డు కూడా ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఈ హైపర్ కమిటీ ఇచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది దీని ప్రకారం విద్యార్థులు ఎవరైతే ఫార్మేటివ్ వన్ ఫార్మేటివ్ టూ ఫార్మేటివ్ త్రీ రాశారో వారికి ఆ ఫార్మేటివ్స్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని ఈ ఈ రెండు వేల ఇరవై ఒకటి ఫైనల్ రిజల్ట్స్ అనేవి అదే గ్రేడ్స్ రూపంలో ఇవ్వబోతుంది ఈ గ్రేడ్స్ అనేవి న్యూమరికల్ ఆర్డర్లో ఉంటాయి ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ ఇలా ఉండబోతున్నాయి దీంతో పాటుగా మీకు జీపీఏ కూడా ఉంటుంది ఈ రిజల్ట్స్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన రిజల్ట్స్ ఇలా ఇవ్వబోతున్నారు దీంతో పాటుగా మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైనా విద్యార్థి విద్యార్థిని లేక విద్యార్థి ఈ మూడు ఫార్మేటివ్స్లో ఏ ఒక్క ఫార్మేటివ్ ఎగ్జామ్కైనా ఆబ్సెంట్ అయ్యి ఉంటే ఆబ్సెంట్ అయ్యి ఉంటే వారికి ఈ ఎవరిని కూడా ఫెయిల్ చేసినట్లు చూపించకుండా వాళ్ళకి మినిమమ్ గ్రేడ్ అనేది ఇవ్వటం జరుగుతుంది మినిమమ్ గ్రేడ్ అనేది ఇవ్వటం జరుగుతుంది అంటే గ్రేడ్ డి ఇస్తారనమాట డి వన్ డి టూ ఉంటారు డి వన్ డి టూ అనేది ఉంటుంది డి టూ గ్రేడ్ అనేది ఇస్తారు అంటే ఏంటంటే మార్క్స్ రూపంలో చెప్పాలంటే మినిమమ్ మార్క్స్ అయినటువంటి థర్టీ ఫైవ్ మార్క్స్ వేసేస్తారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్కి ఎవరైతే ఫీజ్ని పే చేశారో వారందరినీ కూడా బోర్డు పాస్ చేసేస్తుంది అంటే ప్రభుత్వం పాస్ చేసేస్తుంది ఏ ఒక్క విద్యార్థి లేక ఏ ఒక్క విద్యార్థిని కూడా ఫెయిల్ చేసినట్లు చూపించరు కండిషన్ ఏంటంటే ఫీజు కట్టి ఉండాలి ఫీజు కట్టిన ప్రతి విద్యార్థిని కూడా పాస్ చేస్తారు ఇక ఫీజు కట్టి ఈ ఫార్మేటివ్ వన్ ఫార్మేటివ్ టూ లేక ఫార్మేటివ్ త్రీ ఈ మూడు ఫార్మేటివ్స్లో ఎప్పుడైనా ఒక విద్యార్థి ఆబ్సెంట్ అయి ఉంటే ఆయా స్కూల్ ఏ స్కూల్లో అయితే ఆ విద్యార్థి చదివి ఉన్నారో ఆ స్కూల్స్ ఈ విద్యార్థి ఆబ్సెంట్ అయినట్లు చూపించినట్లయితే ఆ సదరు విద్యార్థికి మినిమం మార్క్స్ అనేది వేయడం జరుగుతుంది అంటే ఒకవేళ మీరు స్కూల్ ఆ ఎగ్జామ్ ఎప్పుడైతే నిర్వహించారో ఆ ఎగ్జామ్కి మీరు ఆబ్సెంట్ అయినా లేకపోతే మీ స్కూల్ మిమ్మల్ని ఆబ్సెంటీగా చూపించినా అప్పుడేమవుతుందంటే మీకు మినిమం మార్క్స్ థర్టీ ఫైవ్ రావడం జరుగుతుంది సో ఎవరైతే ప్రజెంట్ అయ్యారో మీకు ఆయా ఫార్మేటివ్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఈ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది కొత్త ప్రతిపాదన ఇది కొత్త ఫార్ములా ఫైనల్లీగా ఈ ఫార్ములాని ఎస్ఎస్సి బోర్డు ఆమోదించింది ప్రభుత్వం ఈ ఈ ఫార్ములాని ఆమోదించవలసినదిగా విద్యాశాఖ చెప్పడం వల్ల ఎస్ఎస్సి బోర్డు దీన్ని ఆమోదించింది దీని ప్రకారం మార్క్స్ అనేది అలొకేట్ చేస్తుంది మార్క్స్ ఎలొకేట్ చేసేటటువంటి స్టేజ్ అనేది ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది సో మార్క్స్ అనేది రిలీజ్ చేయవలసి ఉంది ఓకే ఇది రెండు వేల ఇరవై ఒకటి టెన్త్ క్లాస్ రిజల్ట్కి సంబంధించినటువంటి విషయం ఓకే ఈ రిజల్ట్స్ని ఎప్పుడు డిక్లేర్ చేస్తారు లేక ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దాని మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు ఈ రోజు సాయంత్రం లేక రేపు క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ ఈ విషయం మీద క్లారిటీ రాగానే మీకు మేము ఇమీడియట్లీగా మీ వరకు చేరవేస్తాము దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ